హైదరాబాద్ లో రెండో రోజు ఈసీ బృందం పర్యటన కొనసాగుతోంది. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎస్పీలు, డీఐజీ, ఐజీలతో సమావేశమైంది. జిల్లాల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకుంటోంది. క్షేత్రస్థాయిలో పోలింగ్ ఏర్పాట్లపై ఆరా తీసింది. కొత్త పోలింగ్ స్టేషన్లు ఎన్ని, సరిహద్దు జిల్లాల్లో భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారుల నుంచి వివరాలు సేకరించింది ఈసీ బృందం. ఎస్పీలు, ఐజీలతో ఈసీ బృందం భేటీ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి, ఈసీ ఏ అంశాలపై దృష్టి పెట్టింది? విజయ చంద్రిక, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎస్పీలు, ఐజీలు, డీజీలతో, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారితో ఆధ్వర్యంలో వచ్చినటువంటి బృందం దాదాపు 10 గంటల పాటు సమావేశమైంది. ప్రతి జిల్లాకు సంబంధించి ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్, ఎస్పీ తోటి సుదీర్ఘంగా చర్చించారు. దీనిలో ప్రధానంగా కొన్ని సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాపై విమర్శలు వస్తున్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపైనే ప్రతి జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడారు. ఓటర్ల జాబితా, తుది ఓటర్ల జాబితా ఇప్పటికీ ముద్రించినప్పటికీ కూడా ఇంకా ఏమైనా తప్పులుంటే మరీ సరి చేయండి. అంతేకాకుండా ఇంకా ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది కాబట్టి ఓటర్ల జాబితాలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా చూడండి అనేటువంటి సూచన చేశారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడడమే ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. దీంతో ప్రధానంగా చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంట్లో ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకూడదు, ఏ పార్టీ అనేది కూడా చూడకూడదు, అందరినీ ఒకే దృష్టితో చూడాలి, నిష్పక్షపాతంగా వివరించండి, విమర్శలు రాకుండా చూడాలని చాలా కఠినంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మళ్ళీ ఒక 2 వారాల వ్యవధిలోనే మళ్ళీ వస్తామని కూడా ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు అలాగే ఎస్పీలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రతి జిల్లాకు సంబంధించి కూడా బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలతో పాటు ప్రతి జిల్లాలో సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ఒక క్రిటికల్ ఎనాలిసిస్ చేశారనేది అధికారులు చెప్తా ఉన్నారు. మీకు ప్రతి జిల్లాలో అదనపు సిబ్బంది ఎంత అవసరమవుతుంది, కేంద్ర బలగాలు ఎంత అవసరమవుతాయి అనేది కూడా తెలుసుకొని మరీ నోట్ చేసుకొని వాటి వివరాలన్నీ కూడా మళ్ళీ పంపించండి, వీలైతే మీకు ఇంకా ఏమైనా కావాల్సి వస్తే అని కూడా చెప్పారు. మళ్ళీ లేదా 2 సెకండ్ విజిట్లోనైనా, మళ్ళీ రాబోయేటువంటి విజిట్లోనైనా ఇంకేమైనా ఉంటే కూడా తెలియజేయాలని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అలాగే డబ్బు లావాదేవీలపై కఠినంగా వివరించండి. గతంలో ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో పట్టుకున్నటువంటి పరిస్థితి, ఈసారి కొంత నిర్లిప్తత కనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఈసీ అధికారులు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బు లావాదేవీలు మద్యం పంపిణీకి సంబంధించి చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇవే ఓట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి దీంట్లో ఏ పార్టీ వారైనా కూడా చూడదు, ఏ పార్టీ వారైనా కూడా పట్టించుకోకూడదు, ఎంత పెద్దవారైనా కూడా చాలా సీరియస్గా వివరించాలని, కఠినంగా వివరించాలని కూడా ఆదేశించారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు సంబంధించి, షెడ్యూల్ విడుదలకు సంబంధించి విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాస్త కటుగా అనే ఓపీ రావత్ వ్యవహరించాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్కు వచ్చేటువంటి చెడ్డ పేరును పొడగొట్టుకోవాలనే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఓటర్ల జాబితా, అటు డబ్బు పంపిణీ కాబట్టి మద్యం ప్రవాహం సంబంధించి కూడా కఠినంగా వివరించాలని ఆదేశించారు. అలాగే కొంతమంది కలెక్టర్లు కొన్ని విషయాలు దృష్టికొచ్చారు. ముందు సిబ్బంది అవసరంతో పాటు ఈఆర్ఓ నెట్ వల్ల తీవ్ర సమస్యలు వస్తున్నాయంటే, ఈఆర్ఓ నెట్ సాఫ్ట్వేర్ అనేది కొత్తగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు సంబంధించి ఉపయోగిస్తా ఉంది. దీంట్లో ఇది కొన్ని సమస్యలు వస్తున్నాయనేటువంటిది క్షేత్రస్థాయి నుంచి వస్తుంది. ఎందుకంటే అప్లోడ్ చేస్తున్నప్పటికీ కూడా ఇవి కరెక్షన్స్ కావడం లేదు, మేము ఎన్నిసార్లు కరెక్ట్ ఎంట్రీ చేసినప్పటికీ కూడా రిజల్ట్ రావడం లేదనేటువంటిది అధికారులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి కొంత అంగీకరించలేదు. ఇప్పటికి మేము చాలా రాష్ట్రాల్లో ఇది సక్సెస్ అయిందని చెప్పినప్పటికీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన సిబ్బంది నుంచి ఆదేశాలు వస్తాయి, లేదా అవసరమైతే మీ సిబ్బందిని పంపిస్తాం, దాని ద్వారా సరి చేసుకోండి, టెక్నికల్ అసిస్టెంట్ తీసుకోండి అని కూడా సూచించారు. ఏమైనా కూడా ఓటర్ల జాబితాతో పాటు మద్యం ప్రవాహము, ధనం పంపిణీతో పాటు ఓటర్ల జాబితాకు వచ్చినటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఓటర్ల జాబితాపై ఇంకా ఎందుకు విమర్శలు వస్తారని, నిన్న కూడా రాజకీయ పార్టీలు ఎక్కువ శాతం పార్టీలన్నీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాయి కాబట్టి దీని విషయంలో మళ్ళీ మళ్ళీ విమర్శలు రాకుండా చూసుకోవాలని కూడా గట్టిగా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరొకసారి వస్తాం, అప్పటి వరకు కూడా ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ క్లారిఫై చేసుకోండి. ఎలక్షన్లు వచ్చేంత వరకు వచ్చేసరికి ఇంకా ఎలాంటి విమర్శలు రాకుండా ఉండాలి అని రావత్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, ఎస్పీలకు కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. ఎస్పీలకు సంబంధించి వచ్చినట్టయితే భద్రతాపరమైనటువంటి అంశం, ఫోర్స్ ఎంత అవసరమవుతుంది, సున్నితమైన ప్రాంతాలు ఏమి ఉన్నాయి, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏమున్నాయి, ఇలాంటి అంశాల మీద దృష్టి సారించాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. వారి నుంచి ఎంత ఫోర్స్ అవసరమవుతుందని కూడా తెలుసుకుంది. బార్డర్స్లో ఎలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, బార్డర్ అంటే
అంటే సరిహద్దు రాష్ట్రానికి సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతాల్లో అవసరమవుతాయనేటువంటి అంశాలు కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని తెగల మధ్య జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి కావచ్చు, భయంస అలర్లు కావచ్చు, ఇలాంటి అంశాల మీద అన్ని అంశాల మీద కూడా కలెక్టర్లు అలాగే ఎస్పీల నుంచి అభిప్రాయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజయ చంద్రిక.